percentage ఆ ఏ రాష్ట్రంలో ఎంత పర్సంటేజ్ ముస్లింస్ ఉన్నారు క్రిస్టియన్స్ ఉన్నారు మైనారిటీని ఒక మంచి పద్ధతిలో దేవుడు ఎట్లా ఇప్పుడు వస్తున్న భయోత్పాతమైన వాతావరణాలు ఈ దిక్కుమాలిన దరిద్రం కొట్టిన డివైసివ్ పాలిటిక్స్ నుంచి ఇండియన్ మొత్తం కమ్యూనిటీ ఇండియన్ హ్యూమన్ కమ్యూనిటీ వన్నెస్ ఎట్ రావాలా ఎందుకంటే బాధ కలుగుతుందండి చైనాలో ఒక ఎక్స్పర్ట్ కమిటీ అపాయింట్ చేశారు వీళ్ళు కూడా ఒక 130 కోట్ల జనాభా ఉన్నారు కదా ఏ రోజైనా వీళ్ళు మేల్కొంటే మనకు పోటీ అవుతారేమో ఏ రంగంలో పోటీ అవుతారు కొంచెం స్టడీ చేయమని చెప్పినారు ఆయనకు సార్ 1 ఇయర్ టైం ఇచ్చింది ఆ కమిషన్ ఇస్తే వాళ్ళు 3 మంత్స్లో రిపోర్ట్ ఇచ్చేసి ఏమని అంటే వాళ్ళు టైం వేస్ట్ అని చెప్పి మీకు ఇచ్చేస్తున్నారు రిపోర్ట్ ఇందుకు ఇంత తొందరగా ఇచ్చిందంటే వాళ్ళు చెప్పిన సమాధానం అంటే మనం బాధపడాల్సి వస్తాం మన దేశం వాళ్ళు చెప్పిన సమాధానం అంటే మన బొందా మనకైనా కాంపిటీషన్ ఇండియా ఇంకా కూడా కులాలు మతాలను కొట్టుకొని చస్తున్నారు వాళ్ళు వాళ్ళు ఎన్నటి దాని నుంచి బయటికి రావాలి ఎన్నటి మనకు పోటీ కావాలని చెప్పి మాట్లాడుకున్నారు అంత చులకన భావం ఉంది ఇండియా అంటే ఆ భావం పోవాలంటే ఆ భావాన్ని మంచిగా పెంచి పోషించి ఇప్పుడు ఏమైందండి 3 రాష్ట్రాలు గెలిచినాయి ఎవరు గెలిచిన కాంగ్రెస్ పార్టీ ఎందువల్ల ఆడ ఇంకోటి దిక్కు లేక ఎస్ బికాస్ దెర్ ఇస్ నో ఆల్టర్నేటివ్ అది వీరు గెలవాలి లేకపోతే వాళ్ళు గెలవాలి అది వీరు ఇంత వారు అది రొటీన్ అయిపోయింది దిస్ హాస్ బికమ్ ఎ రొటీన్ కాదు ఆ రొటీన్లు ఏమవుతుంది ఇక తూకిత్తా మైకిత్తా నీ మీద నేనుంటే నేను బోఫోర్స్ పెడతా నేనుంటే నేను రాఫేల్ పెడతా రాఫేల్ తోఫేల్ అదే పెట్టి ఇట్లా ఇవి ఒక ప్రాక్టీస్ అయిపోయింది దీని ఇక మనం బఫూన్ కావాలి మధ్యలో ఇక ప్రాక్టీస్ అయిపోయింది ఇండియా నీడ్స్ టు కమ్అట్ ఆఫ్ దిస్ రొటీన్ రొటీన్ మడ్స్లింగ్ ఆఫ్ కాంగ్రెస్ అండ్ బీజేపీ ఇచ్చేత దిస్ రొటీన్ స్కోల్డింగ్ రొటీన్ అబ్యూజింగ్ రొటీన్ కైండ్ ఆఫ్ మేకింగ్ దిస్ బికరింగ్ ఆల్ దీస్ థింగ్స్ ఇవన్నీ ఒక సిల్లీ అప్రోచ్ అయిపోయింది కంట్రీలో ఓ రోడ్డు మాట్లాడతాడు ఇంకోటి మాట్లాడతారు ఆ పద్ధతి పోవాలంటే తెలంగాణలో ఏది అనుసరించినామో రేపు దేశంలో అది అనుసరించబడాలి దేశంలో ఉండే 136 కోట్ల మంది గుండె మీద మంచిగా చేసుకొని ఆరాంగా నిద్రపోవాలి కంటి నిండా అది రైతులు కావచ్చు ఇంకోలు కావచ్చు ఇంకోలు కావచ్చు ఇంకోలు కావచ్చు విత్ 1 పాయింట్ వీ కెన్ ఈజీలీ అండర్స్టాండ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద నేషన్ 70,000 టీఎంసీల నీళ్లు ఉంటే 30-32,000 వాడినాము ఈ రోజుకి దేశంలో సాగుకు నీళ్ళు తాగటానికి నీళ్ళు నో సేఫ్ డ్రింకింగ్ వాటర్ ఇన్ దిస్ కంట్రీ యూ షుడ్ ఫీల్ అషీమ్ సిగ్గుపడాలి ఒక చిన్న ప్రాథమిక అవసరాన్ని తీర్చలేకపోయిన దేశం 73-74 ఏళ్ళ డెమోక్రసీ ఎక్సర్సైజ్ చేసిన తర్వాత ఒక చిన్న మినిమం నీడ్ను ఫుల్ఫిల్ చేయలేకపోయింది దీన్ని సిగ్గుపడాల్సింది పోయి వీరంగాలు చేసుడు జబ్బలు దర్శకునుడు తూకిత్తా అంటే మైకిత్తానుడు ఇది కాదండి దేశానికి కావాల్సి దేశం డజంట్ రిక్వైర్ దిస్ సిల్లీ నాన్ సెన్స్లెస్ పాలిటిక్స్ ఎస్ వీ మస్ట్ ఆల్ బికమ్ సీరియస్ ఐ అపీల్ టు ఆల్ మై జర్నలిస్ట్ ఫ్రెండ్స్ కైండ్లీ నేను చెప్తుండే పాలిటిక్స్ వేరే నేను ఎప్పుడైతే నేషనల్ ఫ్రంట్ అని చెప్పినో దట్ నేషనల్ ఫ్రంట్ ఈజ్ నాట్ ది అలైన్మెంట్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్ ఎట్ ఆల్ దట్ ఇస్ ఎ సిల్లీ అప్రోచ్ ఇట్ హాస్ బీన్ ప్రాక్టీస్డ్ ఐ వాజ్ పార్టీ టు ఇట్ ఐ వాజ్ విట్నెసింగ్ ఇట్ ఇట్ వాజ్ మిజరబుల్ ఇట్ ఫెయిల్డ్ అయిపోయింది అది కాబట్టి అది కుదరదు ఆ పద్ధతిగా ప్రజలను ఏకం చేసేది కావాలి పార్టీలకు కాదు ఒక ఎజెండా బలమైన ఎజెండా ఎస్ మీకు కొంతమందికి అనిపించచ్చు ఇప్పుడు ఏం రా కేసీఆర్ ఎట్లా మాట్లాడి ఏం చేస్తారు తెలుస్తుంది నేను గులాబీ జెండా వేసినప్పుడు అట్టే అన్నారు ఏమైతే ఎరగలుస్తుందా ఎట్టెక్కుతుందా అని మాట్లాడారు వచ్చింది రాష్ట్రం మంచి ఎలక్షన్ అయితే సెకండ్ టర్మ్ పోతుంది మళ్ళీ అట్లనే బిగినింగ్ ఎప్పుడు కూడా చిన్నగానే ఉంటుంది కానీ ఇట్ విల్ షో వెరీ షార్ట్లీ నేను చాలా చాలా యాక్టివ్ అవుతాను రాష్ట్రాన్ని పర్ఫెక్ట్గా లైన్లో పెట్టుకుంటూనే ఖచ్చితంగా ప్రేక్షకులు ఉండలేము ఈ దేశంలో ఉండకూడదు కూడా బాధ్యత నిర్మాణాత్మకంగా ఆలోచించగలిగే ఆలోచన శక్తి ఉండే ప్రతి నాయకుడు దేశ నిర్మాణం కోసం కంట్రిబ్యూట్ చేయాలి చేయకపోతే క్రైమ్ ఆలోచన శక్తి లేకపోతే దేశం గురించి అవగాహన లేకపోతే అది వేరు సంగతి కానీ ఉండి ఉన్నకాన్నే కుమిలిపోవడం కంటే అయ్యో ఇట్లా జరుగుతుందని బాధపడే కంటే పెదవులు చప్పరించుకుంటూ కూసుకోవడం కంటే డెఫినెట్గా పనిచేయాలి ఖచ్చితంగా చేయాలి ఆ పని చేస్తా నేను నాకు పూర్తి స్థాయి కాన్ఫిడెన్స్ ఉంది మీరు రాబోయే ఒక నెల లోపలనే చూస్తారు ఒక అద్భుతమైన గుణాత్మక మార్పు భారత రాజకీయాల్లో చూడబోతారు మీరు ఎస్ ఐ విల్ డూ మై బెస్ట్ విత్ ద గ్రేస్ ఆఫ్ ఆల్మైటీ టు బ్రింగ్ ఇన్ ఏ వెరీ హై క్వాలిటేటివ్ చేంజ్ ఇన్ ద ఇండియన్ పొలిటికల్ సినేరియో ఎస్ ఆల్మోస్ట్ సర్టన్ బ్రాడ్ పాయింట్స్ ఆఫ్ ద ఎజెండా ఆర్ విత్ మీ వీ హ్యావ్ ప్రిపేర్డ్ ఇట్ ఐ హావ్ షేర్డ్ ఇట్ విత్ సో మెనీ పీపుల్ మిస్టర్ కేశవర్ వాజ్ ఆల్సో దేర్ వెన్ వీ విజిటెడ్ బెంగాల్ వెన్ వీ విజిటెడ్ సో మెనీ అదర్ ప్లేసెస్ షార్ట్ పీరియడ్లోనే చాలా మంది కలుస్తాం మాట్లాడతాం ఈ గ్రూపులు కాదండి ఈ గ్రూపులు కాదు నేను ఐఎమ్ వెరీ క్లియర్ ఇన్ మై మైండ్ ఇట్ ఈస్ ఇట్ షుడ్ బీ ఏ నాన్ కాంగ్రెస్ నాన్ బీజేపీ మోడల్ బీజేపీ ముఫ్త్ భారత్ కాంగ్రెస్ ముఫ్త్ భారత్ అదే కావాలి దేశానికి
ఎస్ ఏ న్యూ ఎకనామిక్ మోడల్. మీకు సింపుల్గా చెప్తానండి, నేను మీకు సింపుల్గా చెప్తాను. ఎంత దుర్మార్గంగా ఉంది దేశంలో అంటే, అవి నవరత్నాస్ ఉండే, నవరత్నాస్ వైపు దేవరత్నాస్ అయిన మహారత్నాస్ అయింది. ఆ మహారత్నాస్ కింద ఒక 9.5 లక్షల కోట్లు ఉంది మురిగిపోయి రైట్ నౌ. ఎస్, దాన్ని వాడే దరిద్రం ఈ దేశం వాడది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర సుమారు ఒక 8-9 లక్షల కోట్లు ఉంది. ఎస్, రిజర్వ్ బ్యాంక్ నీడ్స్ సర్టన్ రిజర్వ్స్, వి నో ఇట్. ఒక 2-3 లక్షల కోట్లు సరిపోతుంది టు మెయింటైన్ ది ఫారెన్ ఎక్స్చేంజ్ బ్యాలెన్స్ అండ్ ఆల్ దట్. రిజర్వ్ బ్యాంక్ దగ్గర ఉండాలి, బట్ దేర్ ఇస్ ఎ లిమిట్ ఫర్ దాట్. థింగ్స్ షుడ్ బి వెరీ డైనమిక్. అంటే ఒక 15-16 లక్షల కోట్లు నెట్ మనీ ఇస్ అవైలబుల్, బట్ వీ డోంట్ యూజ్ ఇట్. మాటలు పెద్ద పెద్దవి మాట్లాడతాం, డైలాగులు పెద్ద పెద్దవి చెప్తాం. ఇది బాధ. ఉండే రిసోర్స్ను కూడా వాడే తెలివితేట లేవు దేశానికి. ఎందుకు లేవండి, మనకు అంతే, మన క్లాస్ అంతే. మళ్ళీ ఇప్పుడు మందిర్ తోక ఇది కడతాం, ఇది కావాలి మందిర్. ఎన్ని రోజులు ఎక్కడ పోయింది మందిర్? ఎలక్షన్ వస్తుంది కాబట్టి సర్జికల్ స్ట్రైక్, తోక స్ట్రైక్, మందిర్ ఇవి పెడతారు ఇక బాగోదు అని మైండ్ ఎంగేజ్ చేయాలి ప్రజలుగా. మళ్ళీ అని ఒక రకమైన ఎకనామిక్ సోషియో ఎకనామిక్ ఎజెండా కాదు, ఇది ఎంగేజ్ చేయాలి, ఈ దరిద్రం తీసుకురావాలి, దానిలో అంతా కొట్టుక సావాలి. నేను అందుకే దయచేసి మొన్న నేను మీడియా ఏదైతే మనం తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ఎన్నికలలో మీడియా ఏ రోల్ అయితే మనం ప్లే చేసినామో, ఐ రిక్వెస్ట్ ఆల్ ద యంగ్ జర్నలిస్ట్ ఫ్రెండ్స్, దయచేసి లెట్ అస్ ఓపెన్ అవర్ మైండ్, లెట్ అస్ బికమ్ బ్రాడ్. బాగా గొప్పగా విశ్లేషణలు పోదాం, మనం గొప్ప ఆలోచనతో పనిచేద్దాం, తప్పకుండా కొంత కంట్రిబ్యూట్ చేద్దాం తెలంగాణ వేదికగా ఈ దేశానికి చేద్దాం తప్పకుండా. అనేక ఉద్యమాల్లో మనం చేస్తున్నారు ఇప్పటికే. వాళ్ళు ఎవరైనా కావచ్చు, వాళ్ళు తుపాకులు పట్టుకొని చేస్తారా, తుపాకులు పట్టుకొని చేస్తారా, విషయం వేరు సంగతి. కానీ తెలంగాణ ఇస్ ఆల్రెడీ ఇన్ ద ఫోర్ ఫ్రంట్. ఏదో రూపంలో దేశం కోసం, సమాజం కోసం జరిగే పనిలో తెలంగాణ ఇస్ ఆల్రెడీ కంట్రిబ్యూటింగ్ డెఫినెట్లీ, అండ్ వీ కంటిన్యూ టు కంట్రిబ్యూట్ బై ఆల్ మీన్స్. అండ్ యాజ్ కేసీఆర్ బ్లెస్డ్ బై ది పీపుల్ ఆఫ్ తెలంగాణ, యాజ్ ది సన్ ఆఫ్ ద సాయి, ఐ విల్ సర్టెన్లీ డూ మై బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. ఐ డోంట్ నో, రేపు 11:30 లెజిస్లేచర్ పార్టీ మీటింగ్ ఉంటుంది. బై టుమారో 11:30 ఐ ఇన్వైట్ ఆల్ ద ప్రెస్ ఫ్రెండ్స్ ఫర్ ఎ వెరీ సంప్టస్ లంచ్ టుమారో. వీఆర్ గోయింగ్ టు హోస్ట్ యూ. యు ఆర్ ఆల్ టైర్డ్ ఇన్ ది ఎలక్షన్, ఇస్ ఇట్ అప్రోప్రియేట్ కేసన్? సో కేశవరావు బీయింగ్ ఎ సీనియర్ జర్నలిస్ట్, ప్లీజ్ ప్లీజ్ కూర్చోవాలి, లేవద్దండి. ఎస్ మిస్టర్ కేశవరావు విల్ హోస్ట్ ద లంచ్. ఈజ్ ద సెక్రటరీ జనరల్ ఆఫ్ ద పార్టీ. డాక్టర్ కేశవరావు విల్ హోస్ట్ ఎ వెరీ సంప్టస్ లంచ్ ఫర్ ద మీడియా హియర్ ఇన్ తెలంగాణ భవన్ అలాంగ్ విత్ అవర్ ఎమ్మెల్యేస్ అండ్ ఎంపీస్, రైట్? సో వీ విల్ ఆల్ హ్యావ్ లంచ్ టుమారో. సార్ ఐ విల్ ఆన్సర్ ఎవ్రీ క్వశ్చన్, ఐ విల్ ఆన్సర్ ఎవ్రీ క్వశ్చన్. ప్లీజ్ బీ పేషెంట్, బీ పేషెంట్. నాకు తెలియదు, రేపు తెలుస్తుంది. డోంట్ బి యాంగ్జియస్, డోంట్ బి యాంగ్జియస్. వెయిట్ వెయిట్ యువర్ టర్న్ విల్ కమ్. వెరీ సో యాంగ్జియస్ టైరో. ఎస్ ప్లీజ్. నేను ఏమంటున్నా అంటే, దట్ ఈస్ ఎ వెరీ రొటీన్ థింగ్ టు ఫాలో, అది మహత్తరమైన విషయం కాదు. కొత్త గవర్నమెంట్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా క్యాబినెట్ జరగాల్సిందే కదా, దాని పెద్ద అంత ప్రాధాన్యత లేని ముచ్చట. అది ఓ దినం వెనుకనో ముందు చేసేస్తారు దానికి. మొన్న ఎన్డీటీవీ ప్రణయ్ రాయ్ గారు వచ్చారు, రాజ్దీప్ సర్దేశాయ్ ఇండియా టుడే వారు వచ్చారు, వారితో పాటు శేఖర్ గుప్తా గారు వాళ్ళందరూ కొందరు వచ్చారు. వారు అడిగితే నేను క్లియర్గా చెప్పాను, ఒకటి తెలంగాణలో ప్రతిపక్షం పేరిట ఆ పార్టీలు కలిగిస్తున్నటువంటి చికాకులు, అతి మూర్ఖంగా ప్రాజెక్టులకు అడ్డుపడుతున్న పద్ధతి, అతి మూర్ఖంగా మరీ అతికిపోయి నిరాధారమైనటువంటి పిచ్చి ఆరోపణలు చేయటం, ఒక ఫ్రగైల్ వాతావరణం తీసుకొచ్చే ప్రయత్నం జరిగింది. ఐ థాట్ తెలంగాణ షెల్ కమ్అట్ ఆఫ్ దట్, తెలంగాణ రాష్ట్రం దాని నుంచి బయటికి రావాలి. ఈ 1 కోటి ఎకరాల మాగానికి కావాలి, ఇవన్నీ డంకీలు పక్కకు పెడితే 1 కోటి ఎకరాలు నీళ్ళైతుంది అనుకోండి, తెలంగాణ ఎట్లుంటుందని ఇమాజిన్ చేయండి ఒకసారి. రమ్మంటే దండం పెట్టి కూడా బయటికి రాడు. మహబూబ్ నగర్ పోతే నేను మొన్న కన్నా కండతో చూసినా ఎలక్షన్ తిరుగుతుంటే 8.5 లక్షల ఎకరాలు ఇప్పుడు నికరంగా సాగు ఉన్నది. అక్కడ మా చాయ్ చెంత అక్కడ నిల్చొని ఉండు, పాట మేమే రాసిన ఇద్దరం కలిసి
రాశి. వలసలతో వలవల విలపించు కరువు జిల్ల. అపారం మేము రాసినాం. అది ఏంటంటే పెండింగ్ ప్రాజెక్టులన్నీ వడివడిగా పూర్తి చేసి చెరువులన్నీ నింపి పన్నీటి జలకమాడి పాలమూరు తల్లి పచ్చ పైట కప్పుకున్నదని రాసి. మాకు గుండెలు ఉండాలి కదా, పాలమూరు తల్లి పచ్చ పైట కప్పుకోకపోతే మేము రాస్తే అది వ్యర్థమైతుంది. పాలమూరు తల్లి పచ్చ పైట కప్పుకున్నది కాబట్టి మాకు ఇప్పుడు గులాబీ పైట కప్పేసింది. 14 గంటే 13 సీట్లు గెచ్చినాం మేము. అంటే అరే టైరు పెడుతున్నా ఎంజైటీ మాకు కాదు, క్యూ ఉంటున్నా జల్దీ బాయ్, మేము ముందే సెక్రటరీ భజనాచార్య ఆకు క్యా జల్దీ ఆయన చీఫ్ మినిస్టర్ భయ్ కైసాపి జాతం ఆకు క్యా ఫికర్ పడి వస్తా బడా అజీబ్ ఆద్మీ ఆయా. వై ఆర్ యూ సో హేస్టీ టు సెండ్ మీ టు సెక్రటరీ, ఐ విల్ ఎనీవే గో అండ్ యూ నీడ్ నాట్ సెండ్ మీ, అరే ఐ హ్యావ్ ద ఎలిజిబిలిటీ టు గో దేర్, వై ఆర్ యూ బాదరింగ్ సో మచ్, డోంట్ బి సో యాంగ్రీ, దోస్ ఆర్ సిల్లీ థింగ్స్ యూ నో, ఫర్గెట్ ఇట్. ఓ సో బోల్నే వాళ్ళ కిధర్ గే ఆజ్ మిట్టి మే మిల్ గే, మై సెక్రటరీ నహీ గయా బోలే, మై ప్యాలెస్ బనాయా బోలే, మై గోల్కొండ ఫోర్ట్ బనాయా బోలే, ఓ కాగా బోలు జాదా నహీ కర్నా చాహియే ఓ బాతో మే. చీఫ్ మినిస్టర్ చీఫ్ మినిస్టర్ సి వెరీ వెరీ సీట్స్ దట్ బికమ్స్ ఇస్ ఆఫీస్ యు నో, వన్ షుడ్ నో ద ఫంక్షనాలిటీ ఆఫ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఏ డెమోక్రాటిక్ గవర్నమెంట్. ఇస్కా కోయి జరూరీ నహీ హై కి కహాన్ సే కామ్ కరే, క్యా కామ్ కర్ రహే ఉస్సే మత్లబ్ హై, జనతా క్యా కామ్ హో రహా హై ఉస్సే మత్లబ్ హై, క్యా హోనా చాహియే ఉస్సే మత్లబ్ హై, ప్రూవ్ హో గయా ఆజ్. ఉస్కే బాద్ భీ ఫిర్ వహీ సవాల్ పూచే తో ఉస్కా కోయి మైండ్ నహీ, ప్లీజ్ డోంట్ గో ఇన్ టు దట్. Hi, this is Trisha. I'm Radhika Apte. What's on Krishnamurthy? I'm Ali Matarathnanu. You're watching E3 Media Network. E3 Media Network. E3 Media Network. E3 Media Network. E3 means entertainment. Entertainment. Entertainment.